రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ సమక్షంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ప్రతాప్ రెడ్డి. ఆయనతో పాటు జెడ్పీటీసీ తాండ్ర విశాల వెంకట్రామ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా మేము కూడా రేవంత్ వెంబడి మేము కూడా పార్టీలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో వారందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సోదరుడు శంకర్, వాస్తవంగా ఈ ఐదేళ్ల కాలం నేను పార్టీ వీడినప్పటి నుంచి కూడా పార్టీని ఈ రోజు వరకు బలహీనంగా చేయడానికి కారకుడైన శంకర్లు నిజంగా చెప్తాను. నిజం కూడా ఆ క్లిష్ట పరిస్థితులు ఈ ఐదేళ్లు సాగించడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న కార్యకర్తలను కూడా మెయింటైన్ చేసి అందరితో పని చేయించి ఈసారి మనము షాద్నగర్ల కాంగ్రెస్ సీట్ నిలబెట్టాలని చెప్పి అందరం ఏకకంఠ నిర్ణయం చేస్తామని రేపటి నుంచి Sama-sama.